Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు చక్రాలు ఎక్కడ ఆగాయి? చంద్రబాబు చేతిలో ఎన్నో చక్రాలు ఉండేవి, అవన్నీ జాతీయ చక్రాలే. ఒకటా రెండా అవసరానికి చక్రం తీసి జాతీయ స్థాయి రాజకీయాలను గాడిన పెట్టిన చరిత్ర తనదని చంద్రబాబు ఇప్పటికీ గోపాలు చెప్పుకుంటారు. తాను ఎంతోమందిని ప్రధానులు రాష్ట్రపతులను చేశానని కూడా చాటింపు వేసుకుంటుంటారు. అంతదాకా ఎందుకు? 2019 ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు చంద్రబాబు గారి ఫ్లైట్ ఏపీ టు ఢిల్లీ షటిల్ సర్వీస్ చేసేది. మరి ఏడాదిన్నరగా చూస్తే చంద్రబాబు రాజకీయ కథ అడ్డంగా తిరిగింది. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో ఏమీ కాకుండా పోయారని అంటున్నారు. అదేదో సినిమాలో ఒక పాత్ర తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అందరినీ కోరుతూ ప్రాధాయపడుతుంది. అలాగే ఢిల్లీ నుంచి ఒక్క ఫోన్ కాల్ రావాలని చంద్రబాబు శిబిరం తప్పించిపోతోంది. తాను ఢిల్లీలో ఇప్పుడున్న జాతీయ నాయకులు అందరికంటే కూడా సీనియర్ మోస్ట్ అని చంద్రబాబు తెగ చెప్పుకుంటారు కదా. ప్రధాని మోదీ కూడా తనకంటే జూనియర్ అని ఆయన ప్రచారం చేసుకుంటారు కదా. అటువంటిది తనకు జాతీయ నేతలు ఎవరు ఏ కీలక సందర్భంలో కూడా ఫోన్ చేయకపోవడం చంద్రబాబుకు నిజంగా అవమానమే అనుకోవాలేమో. ఢిల్లీలో యూపీఏ ఎన్డీఏ కూటములు ఉన్నాయి, అయినా ఎవరు చంద్రబాబు ఊసు ఇప్పుడు ఎత్తడం లేదట. మరోవైపు చూస్తే జగన్ ఏపీలో అతి బలమైన నాయకుడిగా ఎమర్జ్ అయిపోయారు. చేస్తే ఆయనకే ఏ నాయకుడైనా ఫోన్ చేస్తున్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మద్దతు కోరుతూ బీహార్ సీఎం నితీష్ కుమార్ జగన్కే ఫోన్ చేశారు, చంద్రబాబును పట్టించుకోలేదు. అవును, మరి ఆయన పార్టీకి పెద్దల సభలో ఉన్నది ఒకే ఒక సీటు. నలుగురు ఎంపీలు బీజేపీలోకి వెళ్ళిపోయాక మిగిలిన బలం అదే. అందుకే చంద్రబాబుతో పనేముందని అటు యూపీఏ ఇటు ఎన్డీఏ కూడా భావిస్తున్నాయి అనుకోవాలేమో. ఇదొకటే కాదు, ఏ కీలకమైన నిర్ణయం కేంద్ర స్థాయిలో తీసుకోవాలనుకున్నా కూడా ప్రధాని ఆఫీస్ ద్వారా జగన్కే ఫోన్ వస్తోంది. అసలైన యూటర్న్ అంటే ఇదే కదా. చంద్రబాబుకు యూటర్న్ అంకుల్ అనే పేరు, కానీ రాజకీయాల్లో గతులు మారినప్పుడు ఎవరైనా చేసేది ఇదే. ఒకప్పుడు ఉమ్మడి ఏపీ అంటే నాయుడు మాత్రమే లీడర్ అని జాతీయ పత్రికలు ఘోషించేవి. ఎన్టీఆర్ని కూలదోసి సీఎం అయిన కాలంలో చంద్రబాబు ప్రభ ఢిల్లీ లెవెల్లో ఒక్కసారిగా వెలిగిపోయింది. సంకీర్ణ ప్రభుత్వాల వల్ల కూడా చంద్రబాబు అవసరం పడేది, దాన్ని ఆయన చక్కగా వాడుకునేవారు. చక్రాలు తిప్పినట్లుగా అనుకూల మీడియా చిత్రీకరించేది. 2014 నుంచి పరిస్థితి మారిపోయింది. కేంద్రంలో బలమైన సర్కారు మోదీ రూపంలో రావడంతో చంద్రబాబు గారి చక్రాలకు పని లేకుండా పోయింది. ఇక ఏపీలో కూడా జగన్ క్రొత్త తరం నాయకుడిగా ముందుకు రావడంతో చంద్రబాబుకు ప్రాంతీయంగానూ పలుకుబడి తగ్గింది. ఈ కారణాలతోనే జాతీయ స్థాయిలో చంద్రబాబును ఎవరూ పట్టించుకోవడం లేదని అంటున్నారు. మీకో ప్రభుత్వం ఉంది, మాకో ప్రభుత్వం ఉంది, మీది జాతీయ పార్టీ, మాది జాతీయ పార్టీ అంటూ 2018 కాలంలో చంద్రబాబు మోదీ అండ్కో మీద గర్జించిన తీరు ఇప్పుడు కామెడీగా చంద్రబాబుకే అనిపించినా ఆశ్చర్యం లేదుగా.